లూకా సువార్త 15వ అధ్యాయము 3 వచనం. ఒకప్పుడు సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పెను. అందుకైన ఈ ఉపమానం వారితో పంచుకొనేను. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండుండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతములు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే మొదటిగా నేను కొన్ని ఆపోజిట్స్ అడిగి ముందుకు వెళ్తాను, మీరు నాకు చెప్పగలగాలి. ఓకే, స్ట్రాంగ్, టాల్, నియర్, వెరీ గుడ్. నియర్ రెండు కూడా ఆపోజిట్స్ కదా, దగ్గర దూరం యాక్చువల్గా ఆపోజిట్స్. కానీ వాక్యపరంగా మనం గమనిస్తే దగ్గర ఉండొచ్చు, అలాగే అదే సమయంలో దూరంగా కూడా ఉండొచ్చా అనే సందర్భాలు మనకి అనిపిస్తాయి. మరి చెప్తున్నా, నియర్ ఫార్ ఆపోజిట్స్, అవునా కాదా? దగ్గరున్నాడు అని అంటే ఆయన దూరంలో ఉండేదానికి వీల్లేదు, అలాగే దూరం ఉన్నాడు అని అంటే దగ్గర ఉండేదానికి కూడా వీల్లేదు, అవునా కదా? కానీ లేఖనంలో కొన్ని సందర్భాలు అలాగున్నాయా? దగ్గరుంటూ కూడా దూరం ఉండుట, ఆరు దూరం ఉంటూ కూడా దగ్గర ఉండుట, ఆ సందర్భాలని నేను ఈ దినము మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను వాడే ఈరోజు సబెడింగ్స్ అంతా కూడా టీతో కూడిన సబెడింగ్స్. ట్రీ, టాబర్నాకుల్, టెంపుల్, టీమ్ అండ్ టెస్టిమనీ. చివరిలో మరీ అడుగుతాను, నేను వాడిన సబెడింగ్స్ ఏంటో మీరు నాకు చెప్పగలగాలి. అయితే నేను ప్రతి సబెడింగ్ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు దాని అర్థం తెలుగులో కూడా చెప్తాను. ట్రీ అంటే ఏంటి? చెట్టు, అవునా? అయితే ఆదామవ్వ పాపం చేసినప్పుడు దేవుడు ఎప్పుడు లెక్కనే వాళ్ళతో సహవాసంలో సమయం గడుపుటకు సాయంత్రం వేళ ఈదేన్ తోటకు వచ్చినప్పుడు ఎక్కడ దాక్కున్నారంట? చెట్టెనకాల. అయితే చెట్టెనకాల దాక్కున్నప్పుడు ఆ వాక్యభాగం మనం చదువుదాము. ఒకసారి తీయండమ్మా, 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను, చల్లపూట అంటే ప్రతి సాయంత్రం వేళ ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను? ఎక్కడ ఉన్నావనా నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటున్నా నేను. ఒక చెట్టెనకాల దాక్కున్న ఆదాము దేవుడు నడుచుకొని వచ్చే సమయంలో ఆయన నడుచుకొని వచ్చే శబ్దము ఆదాముకి వినిపిస్తున్నది. వెనకాల దాక్కొని ఉన్నా సరే అక్కడి నుంచి దేవుడు మాటలు ఈయనకు వినిపిస్తున్నాయి అని అంటే, భౌతికంగా శారీరకంగా ఆదాము దేవుని దగ్గర నుంచి చాలా దూరం ఉన్నట్ట. చాలా దూరం ఉంటే చెవిలో శబ్దం వినిపిస్తుందా? నడుచుకొని వచ్చే శబ్దం వినిపిస్తుందా? ఆ దేవుని మాటలు వినిపిస్తాయా? అడుగుతున్నాం మిమ్మల్ని. చాలా దూరంలో ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? భౌతికంగా, భౌతికంగా దగ్గరున్నాడు, కానీ ఆత్మికంగా చాలా దూరం అయిపోయాడు. ఆత్మికంగా చాలా దూరం అయిపోయాడు, మానసికంగా చాలా దూరం అయిపోయాడు.
ఒకసారి తీయండమ్మా, హోషేయా గ్రంథం 6:7. హోషేయా గ్రంథం 6:7 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. చాలా వరకు క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్లో రెండు నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధనం, కొత్త నిబంధనం. పాత నిబంధనము దేవుడు ఇజ్రాయేలీలతో సీనాయి కొండ దగ్గర చేసిన నిబంధనము, కొత్త నిబంధనము కల్వరి కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా క్రైస్తవులు చేసిన నిబంధన అని ఈ రెండు నిబంధనలే ఉన్నాయని చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు. కానీ హోషేయా గ్రంథం 6:7 ఏం చెప్తుంది? ఆదాము నిబంధన మీరినట్లు. అంటే దాని అర్థం ఏంటి? ఆదాంతో దేవుడు నిబంధన చేశాడు, అది కూడా నిబంధననే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను అందరినీ కూడా ట్యూస్డే బైబిల్ స్టడీ కూడా రాండి అని నేను రిక్వెస్ట్ చేస్తుంటాను. కొన్ని విషయాలు పాస్టర్ గారు ఏది ప్రసంగించలేరు, అన్ని వివరాలు మీతో పంచుకోలేరు. ఆ విషయాలన్నీ కూడా బైబిల్ స్టడీలో మీకు తెలియజేయబడతాయి. ఓన్లీ రెండు నిబంధనలే ఉన్నాయా బైబిల్లో అడుగుతున్నాను. నేను మెయిన్ పాయింట్కి ఇంకా రాలేదు. మూడు నిబంధనలు మనకు కనిపిస్తున్నాయి. ఆదాంతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఇంకా నోవాతో చేసిన నిబంధన ఈ దినం కూడా అది వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వర్షం వస్తుంటే మీకు ఇంద్రధనస్సు కనిపించట్లేదు ఈ కాలంలో కూడా? నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. సో నోవాతో చేసిన నిబంధన ఈ దినం కూడా అది వర్తిస్తుంది. అలాగే అబ్రహాంతో చేసిన నిబంధన ఏంటి? నీ సంతానం చేత నేను లోకంని ఆశీర్వదిస్తాను. క్రైస్తవంగా మనం యేసు కలిగి ఉంటే అబ్రహాము సంతానం అని లేఖనం సెలవిస్తుంది. అది కూడా మనం చదువుకుందాం. శారీరకంగా మనం అబ్రహాం సంతానం కాకుండా ఉండొచ్చు, 12 గోత్రాల్లో మనము పుట్టకుండా ఉండి ఉండొచ్చు, కానీ యేసు కలిగి ఉంటే, మనము యేసులో ఉంటే అబ్రహాం సంతానము అని లేఖనం ఎక్కడ సెలవిస్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 3:29 చదవండమ్మా. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాంతో కూడా దేవుడు నిబంధన చేశాడు. అలాగే దావీదుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. నీ సంతానము శాశ్వతంగా ఎప్పుడు ఇజ్రాయెల్ రాజ్యంని పరిపాలిస్తుంది. అందుకే ఆ వాగ్దానం ప్రకారంగానే యేసు ఏ వంశావళిలో జన్మించారమ్మా? దావీదు వంశావళిలో జన్మించారు. సో జస్ట్ రెండు నిబంధనలే ఉన్నాయని మనం ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదండి. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్నో నిబంధనలు కనిపిస్తున్నాయి కదా. చాలా వరకు క్రైస్తవులు ఏమనుకుంటారు, బైబిల్ అంటే రెండే రెండు నిబంధనలండి, పాత నిబంధనం, కొత్త నిబంధనం. కాదు, ఆదాంతో కూడా దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాంతో కూడా నిబంధన చేశాడు, నోవాతో కూడా నిబంధన చేశాడు, దావీదుతో కూడా నిబంధన చేశాడు. అలాగే క్రైస్తవులతో యేసు ద్వారా ఇక్కడ కల్వరి కొండ దగ్గర ఆయన నిబంధన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆదాంతో నిబంధన చేశాడు, ఎంతో సమీపమైన సంబంధం దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడికి అన్నిటికంటే ఎక్కువగా నచ్చేది ఏంటంటే ఆయనతో సహవాసంలో ఆయన పిల్లలు గడుపుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా ఈ కాలంలో కూడా ఏ తల్లిదండ్రులు నన్ను అడగండి, వాళ్ళు బాగా చదివిపిస్తారు పిల్లలని, చాలా వరకు పిల్లలు వాళ్ళతోనే ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి మంచి డబ్బులు కూడా పంపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ తల్లిదండ్రులను మీరు అడగండి, మీకు ఏది చాలా ఎక్కువగా నచ్చుతుందండి? మీ పిల్లలు అమెరికాలో చాలా హ్యాపీగా ఉండి మీకు డబ్బులు పంపించడం చాలా ఎక్కువగా నచ్చుతుందా, వేరే ఏమన్నా ఎక్కువగా నచ్చుతుందా అని మీరు అడగండి. వాళ్ళు ఏమంటారంటే, మా పిల్లలు మాతో పాటు ఉండి సమయం గడపటం, అది మాకు ఇంకా ఎక్కువగా నచ్చుతుందండి అని వాళ్ళు అంటారు. సో మన పరమ తండ్రికి కూడా ఎక్కువగా నచ్చేది ఏందనంటే ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఆయన సన్నిధిలో ఆనందించుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బెతని గ్రామంకి చెందిన ఇద్దరు సహోదరులు మరియా, మార్త, వాళ్ళ గురించి మీకు అందరు కూడా తెలుసు. మార్త యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి లోపల రాగానే చక్కని రుచికరమైన బిర్యానీ తయారు చేయాలని ఆమె వంటగదిలో చాలా బిజీ అయిపోతుంది. కానీ మరియా ఏం చేస్తుందమ్మా? యేసుక్రీస్తు ప్రభువారి పాదం దగ్గర ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తున్నది. అప్పుడు మార్త వచ్చి, నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కొంచెం అప్పుడప్పుడు హైదరాబాదీ భాష కూడా వాడతాను, షికాయత్ చేస్తుంది. ఏం చేస్తుంది? షికాయత్ చేస్తుంది. ఏమని? ప్రభువా, చూడు సోమరిపోతు, చేతులు కట్టుకొని నీ పాదం దగ్గర కూర్చొని ఉంది,
నేను ఎంత రుచికరమైన బిర్యానీ తయారు చేస్తున్నాను నీ కొరకు, వచ్చి వంటగదిలో సాయం చేయాలి కదా నా అని అడిగినప్పుడు ప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటమ్మా, అమ్మా మార్తా నువ్వు చిన్న విషయాలు బట్టి చాలా పట్టించుకుంటున్నావమ్మా, మరియా అన్నిటికంటే ముఖ్యమైనది గ్రహించింది, అది నేను తీసివేయను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ఆయన కొరకు చేసే సేవ కంటే ముఖ్యమైనది ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయన సన్నిధిలో సమయము గడుపుట. సో ఆదాం అవ్వతో దేవుడు ప్రతి సాయంత్రం వేళ ఈదెన్ తోటలో సహవాసంలో ఒక సమయం గడుపుటకు వచ్చేవారు. పరిగెత్తి వచ్చేవారు ఎవరు? ఆదామవ్వ. దేవుని సన్నిధిలో సమయం గడపాలని. కానీ ఆ దినం రావట్లేదు. ఎక్కడ దాక్కొనున్నారు? చెట్టు వెనకాల. భౌతికంగా దగ్గరే ఉన్నారు కానీ మానసికంగా ఆత్మికంగా దూరం అయిపోయారు. అది ఆల్ అండర్స్టాండింగ్ అమ్మా. అనుకుందాం నేను మిస్టర్ ఎక్స్కి డబ్బులు ఇచ్చాను, 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ మిస్టర్ ఎక్స్ ఆయన నాకు చేసిన వాగ్దానం ఏంటంటే, నాతో చేసిన వాగ్దానం ఏంటంటే, ప్రతి నెల నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని మిస్టర్ ఎక్స్ గారు చెప్పారు నాకు. ప్రతి నెల ఆ మిస్టర్ ఎక్స్ నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసేవాడు. కానీ 5 నెలల తర్వాత, అనుకుందాం 5 నెలల తర్వాత, మిస్టర్ ఎక్స్ నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వటం ఆపే వేసేసాడు. ఏదో కారణాలు బట్టి మనకు తెలియదు. నేను 1 నెల నిశ్శబ్దంగా ఉన్నాను, 2 నెలలు నిశ్శబ్దంగా ఉన్నాను, ఇస్తాడని మాట మీరాడు కదా ఆయన, అవునా కదా. నేను వెళ్ళాను ఆయన ఇంటికి, తలుపులు తట్టాను. తలుపులు తట్టితే అనుకుందాం మిస్టర్ ఎక్స్ లోపలే ఉన్నాడు. కానీ వచ్చి సూటిగా నా కళ్ళల్లో కళ్ళు కలిపి నాతో మాట్లాడడానికి ఆయనకు ధైర్యం జాలుతుందా? దాక్కుంటాడు. బహుశా ఇంటి పని మనిషిని పంపిస్తాడు, వెళ్ళి చెప్పు, నేను లేనని చెప్పు ఇంట్లో. ఎందుకు? మాట మీరితే ఏమవుతుందమ్మా? సంబంధము తెగిపోతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మాట మీరితే ఏమవుతుంది? సంబంధము దెబ్బతింటది. భౌతికంగా ఆదాం అవ్వ దేవునికి దగ్గరే ఉన్నారు కానీ మానసికంగా ఆత్మికంగా దూరం అయిపోయారు. మనము మన మనల్ని పరీక్షించుకుందాం. అప్పుడప్పుడు మనం సంఘంలోనే ఉంటూ ఉండొచ్చు, పాటలు పాడుతూనే ఉండొచ్చు, విజ్ఞాపన ప్రార్థనలు అందరి ముందు చేస్తూనే ఉండొచ్చు, కానీ ఆత్మికంగా మానసికంగా దేవునికి సమీపంగా ఉన్నామా? మా మరీ చెప్తున్నా, మనం భౌతికంగా సంఘంలోనే ఉండొచ్చు, పరిచర్యలో చాలా బిజీగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మానసికంగా ఆత్మికంగా దేవునికి దగ్గరే ఉన్నామా? పరీక్షించుకుందాం. ఆదాము నిబంధన మీరినట్లు ఇజ్రాయేలీలు కూడా నిబంధనని మీరిరి అనే మాట ఉంది. ఆదాము నిబంధన మీరాడు అంటే ఏ మాట ఇచ్చాడో దేవుని దగ్గర, మాట నిలబెట్టుకోలేదు. ఇద్దరి మధ్యన జరిగిన నిబంధన ఏంటి? ఆదామా నువ్వు ఈ చిన్న పరలోకంలో ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి నువ్వు వెళ్ళొద్దు. మా దేవునికి పరీక్ష పెట్టుటకు అధికారం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మన స్కూల్స్లో కాలేజెస్లో 1-3 నెలలు పాఠాలు నేర్పించి, 4 నెలలు పాఠాలు నేర్పించి క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ అని పెడుతున్నారా లేదా? ఎందుకు పెడుతున్నారమ్మా? నేర్పించిన పాఠాలు పిల్లలు సరిగా గ్రహించారా లేదా, అర్థం చేసుకున్నారా లేదా అని పరీక్షించుటకే పరీక్ష. ఇప్పుడు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆదామవ్వ ఆయన మాటలను వింటున్నారా లేదా అని పరీక్షించుటకు ఆయనకు అధికారం లేదా? ఉంది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఆదామవ్వ? నిలబెట్టుకోలేదు. ఇంకా దేవుళ్ళున్న గొప్ప విషయం చూడండి, నిబంధన అంటే ఎప్పుడు హయ్యర్ పార్టీ లోవర్ పార్టీ మధ్యన జరుగుతుంది. ఎప్పుడన్నా లోవర్ పార్టీ నమ్మకంగా లేపోయినా సరే నిబంధనలో హయ్యర్ పార్టీ నమ్మకంగానే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెతుకుతూ వస్తున్నాడు దేవుడు. అంతకీ తెలియదా దేవునికి వీళ్ళు పాపం చేశారని? అన్నీ తెలుసుకున్న దేవునికి, ఓమ్నిషియంట్ గాడ్కి, ఎల్రోయి దేవునికి వీళ్ళు పాపం చేశారని తెలియదా? వెతుకుతూ వచ్చాడు. ఆదామాను ఎక్కడున్నావు అని ఆ ప్రశ్న అడిగాడు చూడండి. ఆ ప్రశ్న ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుందంటే కల్వరి కొండ వరకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దూరం అయిపోయిన ప్రజలు నీ దగ్గర చేర్చుకుంటుటకు
ఆయన శిల్వ మరణమే పొందుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క ఆదాము వలన ఈ లోకంలో పాపం వచ్చింది అని అంటే, ఒక్క కడబడి ఆదాము విధేయత చేత ఈ లోకంలో రక్షణ వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క ఆదాము వలన ఈ లోకంలో మరణం ప్రవేశించింది అని అంటే, కడబడి ఆదాము ఆయన చూపించిన విధేయత పట్ల నిత్య జీవం ఈ లోకంకి వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆదాము అవ్వ దగ్గరే ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మికంగా దూరం అయిపోయారు. రెండో టీకి నేను వస్తున్నాను. టాబర్నాకల్. టాబర్నాకల్ అంటే ఏంటి? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఏం కనిపించేదంట? ప్రతి దినం ఇజ్రాయేలీలకి దినంలో ఏం కనిపించేదంట? మేఘ స్తంభం. రాత్రి వేళ ఏం కనిపిస్తుంది? అగ్నిస్తంభం. ఇప్పుడు నేను అరణ్య మార్గంలో ప్రయాణమై వచ్చానమ్మా. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశంకి నేను వెళ్ళాను, కానీ ఏసీ బస్సులో వెళ్ళాను. కానీ ఏసీ బస్సు నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ అరణ్య మార్గంలో ఎంత వేడి ఉంటుందో దినంలో నాకు తెలుసు, అలాగే రాత్రి వేళ ఎంత చలి ఉంటుందో నాకు తెలుసు. డెజర్ట్ క్లైమేట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. దినంలో దానంత వేడి వేరే ఎక్కడ ఉండదు, రాత్రి వేళ దానంత చలి ఎక్కడ ఉండదు. వాళ్ళు చిన్న చిన్న గూడారాల్లో నివసిస్తున్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఆ చిన్న చిన్న గూడారాలు వాళ్ళని కాపాడగలుగుతాయా ఆ భయంకరమైన వాతావరణం నుంచి? కాపాడలేదు. అయితే దినంలో మేఘస్తంభం వాళ్ళకి కావాల్సిన నీడి ఇచ్చింది, రాత్రి వేళ అగ్నిస్తంభం వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలు ఎక్కడున్నా సరే, జాగ్రత్త వినండి, 25 లక్షల ప్రజలు నడుచుకొని వెళ్తున్నారంటే అందరు దగ్గర దగ్గర ఉండరు, దూరం దూరంగా ఉంటారు. నేను మీకు మ్యాప్ కూడా ఒకసారి చూపించాను. 25 లక్షల ప్రజలు ఇజ్రాయేలీలు నడుచుకొని వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. ఇప్పుడు అప్పుడప్పుడు మెక్కాలో మస్జిద్లో స్టాంపీడ్స్ జరిగినాయి అని మనము పేపర్లో చదువుకుంటాం. ఎక్కడ చాలామంది కూడతారో స్టాంపీడ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది కదా. స్టాంపీడ్ అంటే ఏంటి? ఒకరి మీద ఒకరు పడుట, ఒకరొకరిని తొక్కుకుండుట, అవునా కదా? పుష్కరములు జరుగుతుంటాయి గోదావరి నది దగ్గర, అలాగే కృష్ణా నది దగ్గర. మీరు పేపర్లో చదవండి, 2 రోజుల తర్వాత పుష్కరములు జరిగినాయంటే ఏమైంది అని రాస్తారు, స్టాంపీడ్స్ జరిగినాయి. కానీ ఇక్కడ ఎందుకు జరగలేదు? దేవుడు ఒక సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. మొదటిగా నడుచుకొని వెళ్ళేది యూదా గోత్రం, దాని తర్వాత ఇంకొక గోత్రం, దాని తర్వాత ఇంకొక గోత్రం. చివరి 3 భాగంలో ఎవరు ఉండేవారంటే దాను, ఆషేరు, నాఫ్తాలి. వాళ్ళు వేసుకున్న గుడారాలు కూడా ఎంత చక్కగా ఉండేది అని అంటే, దేవుడు సర్వజ్ఞానం బట్టి వాళ్ళని నడిపించారు. ప్రత్యక్ష గుడారము తూర్పు వైపు 3 గోత్రాలు, పటమర వైపు 3 గోత్రాలు, దక్షిణం వైపు 3 గోత్రాలు, అలాగే ఉత్తరం వైపు 3 గోత్రాలు. ఒక్కసారి కూడా స్టాంపీడ్ అనేది జరగలేదు. ఇంకా దేవుని సన్నిధి వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నది. దినంలో ఏమంట? మేఘస్తంభం. రాత్రి వేళ ఏంటంట? అగ్నిస్తంభం. ఇప్పుడు ఎవరన్నా లెక్క పెట్టగలుగుతారా అరణ్య మార్గంలో ఎన్నిసార్లు ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారని? నీళ్లు లేకుండుంటే కొంచెం తాత్కాలికంగా తిరుగుబాటు. దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ మమ్మల్ని దాహంతో చంపుటక? తాత్కాలికంగా కొంచెం ఆహారం దొరకకుండుంటే మరీ తిరుగుబాటు. ఎందుకు దేవుడు ఇక్కడ తెచ్చాడు మమ్మల్ని? ఆకలితో చంపుటక, మన్నాతో పోషిస్తుంటే ప్రతిదినము మాకు వెరైటీ ఇయ్యడా దేవుడు? రోజు మన్నానేనా? ఐగుప్తు బిర్యానీ అదంతా కూడా మాకు ఇయ్యడా ఇక్కడ? అమ్మా, దేవుని సన్నిధి కనిపిస్తలేదా? మేఘస్తంభం కనిపిస్తలేదా? అగ్నిస్తంభం కనిపిస్తలేదా? దేవుడు భౌతికంగా వాళ్ళకి దగ్గరలో లేడా? ఉన్నాడు. భౌతికంగా దేవునికి దగ్గరే ఉన్నారు. ఎందుకంటే మేఘస్తంభం కనిపిస్తున్నది, అగ్నిస్తంభం కనిపిస్తున్నది. చాలా దూరంలో ఉంటే కనిపించకుండా ఉండాలి, అవునా కదా? మేఘస్తంభం కనిపిస్తుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. కనిపిస్తుందా? అగ్నిస్తంభం కనిపిస్తుందా? భౌతికంగా దగ్గరే ఉన్నారా? కానీ ఎందుకు తిరుగుబాటు అంటే దాని అర్థం ఏంటి? మానసికంగా ఆత్మికంగా దూరం అయిపోయారు. ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ చల్లారిపోతుంది. అదే ప్రేమ ఉంటే ప్రేమ అన్నిటినీ ఓచును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. అందరు ఇజ్రాయేలీలకి ఏ పరిస్థితులు ఎదురవుతున్నాయో అదే పరిస్థితులు మోషేకు కూడా ఎదురవుతున్నాయి.
ఆరోన్కు కూడా ఎదురవుతున్నాయి, యెహోషువకు కూడా ఎదురవుతున్నాయి, కాలేబుకు కూడా ఎదురవుతున్నాయి. కానీ వాళ్ళు తిరుగుబాటు చేయట్లేదే. ఎందుకు? వాళ్ళు దేవునికి భౌతికంగా దగ్గరున్నారు, మానసికంగా ఆత్మికంగా కూడా దగ్గరున్నారు. కానీ వేరే ఇజ్రాయేలీలు భౌతికంగా దగ్గరున్నా సరే మానసికంగా ఆత్మికంగా దూరం అయిపోయారు కాబట్టి తిరుగుబాటు. అమ్మా మరి చెప్తున్నా, దేవుని ఆజ్ఞలు పాటించుట, దేవుని పట్ల మన హృదయంలో ప్రేమ ఉంటే అది భారంగా అనిపించదు. ప్రేమ తగ్గిపోయి ఉంటేనే చిన్న మాటలు వినాలన్నా సరే అది చాలా కఠినంగా అనిపిస్తుంది. ఒకసారి తీయండి, మొదటి యోహాన 5:2-3 వచనాలు. మనం దేవుని ప్రేమించుదుము, ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటయే దేవుని ప్రేమించుట, దేవుని ఆజ్ఞలని గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైనవి ఎప్పుడు కావు? ప్రేమించినప్పుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా ఒక నిజమైన భక్తుడు, మరి చెప్తున్నా, ఒక నిజమైన భక్తుడు నేత్రాశ శరీరాశ జీవతమ్మంని దూరం పెట్టి దేవుని ఆజ్ఞలను పాటించటమే కాదండి, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఆయన అధికారాలను కూడా దేవుని మయమార్థమై విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అధికారాలను కూడా విడిచిపెట్టేస్తాడు, పర్వాలేదు. ఇసాక్ని బలీయమంటున్నాడా దేవుడు? ఇసాక్ని నేను బలి ఇస్తాను. ఎవరంటున్నారమ్మా? అబ్రహాం. మా ఏ తండ్రి కన్నా లేక లేక పుట్టిన కుమారుణ్ణి ప్రేమించుట అధికారం కాదా? అడుగుతున్నా, లేక లేక పుట్టిన కుమారుణ్ణి ఏ తండ్రి అన్నా ఈ ప్రపంచంలో ప్రేమించడా? ఆయన అధికారం అది. కానీ దేవుడు అడిగితే నా అధికారంని కూడా నేను విడిచిపెడతాను. భారంగా అనిపిస్తుందమ్మా అబ్రహాంకి ఈసాక్ని మొరియకొండకు తీసుకొని వెళ్ళుట, బలి ఇచ్చుటకు తీసుకొని వెళ్ళుట ఆయనకు భారంగా అనిపిస్తుందా? అనిపించట్లేదే. ఎందుకు? ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అబ్రహాంకి మేఘస్తంభం అగ్నిస్తంభం కనిపిస్తుందా? లేదే. ఇజ్రాయేలీలకు కనిపిస్తుంది కానీ వాళ్ళ ఆయన కనిపిస్తలేదే. వీళ్ళు భౌతికంగా దగ్గరున్నారు కానీ ఆత్మికంగా దూరం అయిపోయారు. మరి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, మనం సంఘంలోనే ఉంటూ ఉండొచ్చు, సంఘంలోనే కూర్చొని ఉండొచ్చు, కానీ మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. మానసికంగా ఆత్మికంగా దేవునికి దగ్గర ఉన్నామా? లేకపోతే మన హృదయం దేని వేరే మీద దేని మీద ఉందా? మన మనసంతా కూడా వేరే ఎక్కడో వెళ్తున్నదా? భౌతికంగా ఇక్కడ కూర్చొని ఉన్నాం కానీ వేరే దేని కొరకు మనము ఆలోచిస్తున్నామా, వారు ఆశిస్తున్నామా? So what are the two T's which we focused upon? First is tree, second is tabernacle. Moodo T kostunanu. Temple. Temple ante enti? Devuni aalayam. Devuni sannidhi untada ledha aalayamlo? Untadi. Aithe jagrataga vinandi. Chaala mandi Christavulu Yesu Christ prabhu Lucas vaarthalo 15th adhyayamlo moodu upamanalu chepparu. దాని వెనకాల ముఖ్యమైన గురి ఏంటి అని క్రైస్తవులను అడిగితే ఆ మూడో ఉపమానాలు ఏంటి? తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. ఈ మూడు ఉపమానాల వెనకాల ఏంటి ముఖ్యమైన ఉద్దేశం? ప్రభువారు ఈ మూడు ఉపమానాలు పంచుకున్నారు, దీని వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని చాలామంది క్రైస్తవులను అడగండి. నేను వాళ్ళని తప్పేం పట్టట్లేదు. మనం అందరం కూడా వాక్యపరంగా ఎన్నో విషయాలు ప్రతిదినం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను కూడా నేర్చుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో తప్పు పట్టడానికి లేదు, కానీ చాలామంది నేను అడగండి, చాలామంది ఈ మూడు ఉపమానాల వెనకాలన్న ముఖ్యమైన గురి ప్రభువారిది ఏంటని అంటారంటే, పాపి తిరిగి వచ్చాడు, దాన్ని బట్టి రక్షకుడు ఆనందిస్తున్నాడు. అదా ముఖ్యమైన గురి? ఈ మూడు ఉపమానాలు ప్రభువారు చెప్పారు అని అంటే దాని వెనకాల గురు అదా? పాపి తిరిగి వచ్చాడు, దాన్ని బట్టి పరమ తండ్రి సంతోషిస్తున్నాడు, అదా గురి? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ చదివేటప్పుడు A టెక్స్ట్ వితౌట్ అ కాంటెక్స్ట్ ఈజ్ అ ప్రీటెక్స్ట్. అంటే దాని అర్థం ఏంటి? టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఇస్ ప్రీటెక్స్ట్. అంటే ఏ వాతావరణంలో ఏ సందర్భంలో ఒక ఉపమానం ప్రభువారు పలుకుతున్నారనేది మనం గమనిస్తే
ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటో కూడా దాని వెనకాల మనకి అర్థమవుతుంది. మరి చెప్తున్నా, ఏ సందర్భము ఏ వాతావరణంలో ప్రభువారు ఒక ఉపమానం పలుకుతున్నారో దాన్ని మనం జాగ్రత్తగా పరీక్షిస్తే దాని వెనకాల ప్రభువారి ఉద్దేశం ఏంటో కూడా మనకి అర్థమవుతుంది. కొంచెం మంది లేరు ఈ వాక్య భాగం నేను చదివించినప్పుడు, అందుకే మరీ చదివిస్తున్నాను. తీయండి మా లూకాసు వార్త 15వ అధ్యాయం 1-3 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండగా పరిసయ్యులను శాస్త్రులను, పాపులు వస్తుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిది. అందుకైన వారితో ఈ ఉపమానం, అందుకైన వారితో, ఎవరితో? పరిసయ్యులు సదుకులు శాస్త్రులతో ఈ ఉపమానం చెప్పటం స్టార్ట్ చేశాడు. ఆ ఉపమానంలో ఇంకా మనం లోతులో వెళ్దాం. తప్పిపోయిన కుమారుడు కథ మనము చిన్నప్పటి నుంచి విన్నాం, సండే స్కూల్ దినం నుంచి విన్నాం. తండ్రి తప్పిపోయిన కుమారుడిని చేర్చుకుంటున్నాడు, కానీ అన్నయ్య చేర్చుకుంటున్నాడా? చేర్చుకుంటలేడే. అంతకీ అన్నయ్య ఇల్లు ఇచ్చిపెట్టి పోయాడమ్మా, అడుగుతున్నా మిమ్మల్ని. అన్నయ్య ఇంటి ఇల్లు ఇచ్చిపెట్టి పోలేదు, తండ్రితోనే ఉన్నాడు. భౌతికంగా తండ్రికి దగ్గర ఉన్నాడు, కానీ తండ్రి మనస్సులో ఏది ముఖ్యమైనదో అనేది అన్నయ్యకి అర్థమైతలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అన్నయ్య ఇంట్లో ఇల్లు ఇచ్చిపెట్టి పోయిండా తమ్ముడు వలె? లేదు. ఎవరు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళారు? తమ్ముడు. అన్నయ్య ఎక్కడున్నాడు? తండ్రితోనే ఉన్నాడు. కానీ ఏది తండ్రికి ముఖ్యమా అనేది ఉందో అది ఈయనకి ముఖ్యంగా అనిపించట్లేదు అని అంటే మానసికంగా ఆత్మికంగా ఇద్దరి మధ్యన ఎంత ఎడబాటు ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అనే గుంపులో ఎవరున్నారు? ఈ పరిసయ్యులు సదుకీలు ఇంకా శాస్త్రులు. వాళ్ళు చేసే పరిచర్య అంతా కూడా ఎక్కడ 24 గంటలు ఎక్కడ మీకు కనిపిస్తారు? ఆలయంలో. ఆలయంలో ఏముంది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి దగ్గర ఉన్నా సరే ఆత్మికంగా మానసికంగా దేవుని దగ్గర నుంచి దూరం పరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరమ్మా? ఆ ఉపమానంలో అన్నయ్యని సూచించే వాళ్ళు ఎవరు? పరిసయ్యులు సదుకీలు శాస్త్రులు. అందుకు వాళ్ళకి ఉపమానము చెప్పాను. బాబు మీరు ఏ గుంపులు ఉన్నారని చూపించటకు ప్రభు గారి ఉపమానం చూసి చెప్తున్నారు. మీరు అన్నయ్య గుంపులు ఉన్నారా బాబు? ఇంట్లోనే ఉన్నారు, తండ్రి ఇంట్లోనే ఉన్నారు. మీరు విడిచిపెట్టి పోలేదు తండ్రి ఇంటిని, కానీ మానసికంగా ఆత్మికంగా తండ్రి దగ్గర నుంచి మీరు చాలా దూరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆయనకి ఏది ముఖ్యమైనదో అది మీకు ముఖ్యంగా అనిపించట్లేదు అంటే ఆయన మనస్సుని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే ప్రభువారు తీర్పిచ్చే సమయంలో, చివరిలో అందరికీ బహుమానాలు తీర్పిచ్చే సమయంలో కొంతమంది సేవకులనే చూసి మీరెవరో నాకు తెలియదు అని అంటారంట. సేవకులని? మీరెవరో నాకు తెలియదు. అంతకీ దేవుణ్ణి వర్ణించే 3 ఓమ్నీస్ ఏంటమ్మా? ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్నీషెంట్. ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తి దేవుడు. ఓమ్నీషెంట్ అంటే అన్నీ ఆయనకి కనిపిస్తా తేటగా ఎల్రోయి దేవుడు. ఓమ్ని ప్రజెంట్ అంటే అన్ని చోటల్లో ఉన్న దేవుడు. అరే అన్ని చూచుచున్న దేవుడు, అన్నీ తెలుసుకొనున్న దేవుడు, మీరెవరో నాకు తెలియదు అని అంటే ఏమన్నా నమ్మొచ్చా దాన్ని? అది మనకి వ్యతిరేకంగా లేదు. ఐ డు నాట్ నో యూ అని అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? అగస్టిన్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఏమన్నాడు అని అంటే దాని అర్థం ఏం తెలుసా? యూ పీపుల్ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మీ. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు, మీరు నన్ను సరిగా ఎరగలేదు. నాకేంటి ముఖ్యమో మీకు ముఖ్యంగా అనిపించలేదు. నేను సేవ నమ్మకంగా చేయండి, నా మహిమార్థమై చేయండి అని అంటే మీరు డబ్బులు వెనకాల పరిగెత్తుండొచ్చు, పాపులారిటీ వెనకాల పరిగెత్తుండొచ్చు, ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారా లేదా సంఘంకి అని దాన్ని బట్టి మీరు ప్రాముఖ్యత ఇచ్చి ఉండొచ్చు. తెలియదు. దేవుడైతే చూచుచున్న దేవుడు. పరిచర్య చేయాలి అని అంటే ఆయన మహిమ కొరకే చేయాలి, వేరే ఏ కారణము ఉండకూడదు.
ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. సో జాగ్రత్తగా వినండి, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సుంకర్లు ఆలయం లోపలే ఉన్నారు, దేవుని సన్నిధికి దగ్గరే ఉన్నారు, కానీ ఆయన మనస్సుని సరిగా అర్థం చేసుకున్నారా? దూరంగా ఉన్నారు కదా. మా ఈ పరిస్థితి ఏ క్రైస్తవునికి కూడా లభించకూడదు. లేఖనం ఎందుకు రాయబడి ఉందంట? బుద్ధి కలుగుటకై. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై. మనం ఇటువంటి గుంపుల్లో ఉండకూడదు. ఆదామవ దగ్గర ఉన్నారు భౌతికంగా, కానీ మానసికంగా ఆత్మికంగా దూరమైపోయారు. ఇజ్రాయేలీయులు అరణ్య మార్గంలో దేవునికి భౌతికంగా దగ్గరే ఉన్నారు. అగ్నిస్తంభం కనిపిస్తున్నది, మేఘస్తంభం కనిపిస్తున్నది, కానీ మానసికంగా ఆత్మికంగా దూరమైపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సదుకీలు ఆలయం లోపల పరిచర్య చేస్తున్నారు, కానీ ఆయన మనసుని సరిగా అర్థం చేసుకుంటలేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? వాట్ ఆర్ ద త్రీ టీస్ విచ్ వి ఫోకస్డ్ అపాన్? ట్రీ, టాబెర్నాకల్, టెంపుల్. ఇప్పుడు నాలుగో టీకి నేను వస్తున్నాను. టీమ్, టీమ్ అంటే తెలుసు కదా. ఇండియన్ క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారమ్మా? 11 మంది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల టీంలో ఎంతమంది? మరి ఒక ఆయన 3.5 సంవత్సరాలు ఉన్నాడా ప్రభుత్వనే? ఉన్నాడా? ఒక వ్యక్తి అద్భుతాలు చూశాడా? ప్రసంగాలు విన్నాడా? ప్రసంగాలు విన్నాడు అని అంటే డబ్బుల ఆశ ఉండకూడదు కదా. కానీ ప్రభు కంట ముఖ్యంగా ఏమనిపించింది ఆయనకి? 30 వెండి జ్ఞానం. మరి ఆత్మికంగా మానసికంగా దగ్గర ఉన్నట్టేనా ఆ వ్యక్తి? ఎవరి గురించి మాట్లాడుతున్నా? 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభువారి ప్రసంగాలన్నీ కూడా విన్నాడు. 3.5 సంవత్సరాలు అద్భుతాలన్నీ కూడా చూశాడు. కానీ మానసికంగా ఆత్మికంగా దూరమైన పరిస్థితిలో ఉన్నాడు. అదే సరిగా అర్థం చేసుకొని ఉంటే ప్రభుని, ఆ పని చేస్తాడా? చేయడు కదా. సరే, పేదరు కూడా తప్పాడమ్మా. పేదరు కూడా తప్పుదారిలో వెళ్ళాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు. కానీ ప్రభుని సరిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను పశ్చాత్తాపం పొందితే ప్రభు క్షమిస్తాడు అని కోరుకున్నాడు. ఆరు అర్థం చేసుకున్నాడు, దాని ప్రకారంగా ప్రవర్తించాడు. ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. కానీ యూదా చేసింది ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. సెల్ఫ్ మెడికేషన్ ఇస్ వెరీ డేంజరస్. ఏమన్నా రోగం వస్తే డాక్టర్ దగ్గరే పోవాలి, కానీ నాకు తెలుసు ఈ రోగంకి ఏం చేయాలో, ఏ మందులు వేసుకోవాలో అని టంగి అని మనకు పెద్ద తెలిసినట్టు, డాక్టర్లకు జ్ఞానం ఉన్నట్టు ఆ మందులు వేసుకుంటే ఏమవుతుంది? కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అది కౌంటర్ ప్రొడక్టివ్ అంటే మేలు కలగకుండా దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ కలగవచ్చు. నేను ఏం చేస్తాను, నేను తప్పు చేశాను, నేనేం చేస్తాను, ఉరి వేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను అంటే దేవునికి అది నచ్చదు. దేవుని దగ్గర వెళ్ళి పేదరు వలె ఏడ్చుంటే ప్రభు తప్పైపోయిందంటే ప్రభు వారు క్షమించి ఉండొచ్చు, మనకు తెలియదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ కూడా సరిగా యూదు ఆ ప్రభుని అర్థం చేసుకున్నట్టు మనకు అర్థమై తేటగా అర్థమవుతుంది. సరిగా అర్థం చేసుకున్నట్టు లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా సమీపంగా ప్రభుతో? ఎటు చెప్పండి. 3.5 సంవత్సరములు. సో వాట్ ఆర్ ద టీస్ విచ్ వి ఫోకస్డ్ అపాన్, విచ్ ఆర్ ఆల్ రీఎంఫసైజింగ్ వన్ ట్రూత్? ఒక సత్యంని అది మరీ మరీ బలగుద్ది మనకు చూపిస్తుంది. 3-4 సంఘటనలు మరీ మరీ బలగుద్ది ఒక సత్యంని మనకు ప్రకటిస్తుంది. 4 సంఘటనలు ఏంటమ్మా? ట్రీ, టాబెర్నాకల్, టెంపుల్ అండ్ టీమ్. 4 మనం ఏం చూస్తున్నామంటే ప్రజలు దేవునికి భౌతికంగా సమీపంగా ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మికంగా దూరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మై ఫైనల్ టీ, ఐ విల్ ఎండ్ ఆన్ అ పాజిటివ్ నోట్. టెస్టిమనీ, సాక్ష్యం. సాక్ష్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పిండు, వెన్ యూ పాస్ ఎ టెస్ట్ యూ గెట్ ద టెస్టిమనీ అని అన్నాడు. నీ జీవిత నడకలో విశ్వాసంతో కూడిన పరీక్ష నువ్వు పాస్ అవుతే
ఆటోమేటిక్ గా సాక్ష్యం అనేది నీకు ఉంటది. బాబిలోన్ దగ్గర ఉందా, ఎరుసలేంకి చాలా దూరంలో ఉందా అడుగుతున్నా మిమ్మల్ని. చాలా దూరంలో ఉంది కదా బాబిలోను, అవునా కదా? ఎరుసలేం ఏమంటున్నారు దేవుడు, నా నివాస స్థలం అని అంటున్నారు. తీయండమ్మా 132 కీర్తన 13 వచనం నుంచి 15 వచనం. ఎరుసలేం ఏంటంట? ఏర్పరచుకొని ఉన్నాడు. సియోన్ అంటే ఎరుసలేం ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. నివాస స్థలముగా ఎరుసలేం ఎన్నుకున్నాడు దేవుడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నున్నును, ఇక్కడనే నేను నివసించదను. ఎరుసలేంలోనే నేను నివసిస్తాను అని దేవుడు కోరుకున్నాడు. దాని ఆహారమును నేను చాలమ్మా. కానీ శాద్రాక్ మేషాక్ అభేదనగు ఎక్కడ ఉన్నారమ్మా? బాబిలోన్లో ఉన్నారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఇజ్రాయేలీలతో నిబంధన చేసినప్పుడు దేశంతో నిబంధన చేశాడు. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. అందరూ అనే మాట ఆ 4 వచనాల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందో నా ఫింగర్స్ చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చదవండి. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. నా ఫింగర్ చూడండి అమ్మా. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితృలందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మేఘములోను సముద్రములోను మోషేలోనికి బాప్తీసము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. అంటే దేవుడు దేశంతో నిబంధన చేశాడు. ఐగుప్తు దాసత్వం నుంచి ఓన్లీ మోషే ఆరోను మిరియాంని దేవుడు రక్షించలేదు, విమోచించలేదు, దేశంని విమోచించాడు. సీనాయకొండ దగ్గర తీసుకొని వచ్చి దేశంతో నిబంధన చేస్తున్నాడు. దేశంతో చెప్తున్నాడు, మీకు నేను వాగ్దాన దేశం ఇస్తున్నాను, పాలు తేను ప్రవహించే దేశం ఇస్తున్నాను, చిన్న పరలోకమే ఇస్తున్నాను, మీరు నన్ను తప్పితే వేరెవరిని పూజించుటకు వీల్లేదు అని. అంటే ఇజ్రాయెల్ చరిత్రలో మనం ఏం గమనిస్తున్నామమ్మా, దావీదు పరిపాలన అయిపోయిన తర్వాత ఎక్కువ వరకు రాజులు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు కనికరించే దేవుడు కాబట్టి వెంటనే వాళ్ళని బాబిలోన్ చెరకి పంపించలేదు, ప్రవక్తలను పంపించాడు. యిర్మీయా లాంటి ప్రవక్త, మీకా లాంటి ప్రవక్త, హోషేయా లాంటి ప్రవక్త, ఆమోస్ లాంటి ప్రవక్త, వాళ్ళందరూ కూడా వచ్చి ఏమని బతుకులాడారు ప్రజలతో, విగ్రహారాధన చేయకండి. ఏ భూమిని మీరు ఏ దేవుని దగ్గర నుంచి పొందారో, ఏ భూమి ఫలంని మీరు తింటున్నారో, ఆ ఫలం ఇచ్చే దేవుని మీరు పూజించండి, కానీ విగ్రహారాధన చేయకండి అని. అంటే ఇజ్రాయేలీలు విన్నారమ్మా, యిర్మీయా మాటలు విన్నారా, ఆమోస్ మాటలు విన్నారా, హోషేయా మాటలు విన్నారా? వినలేదు. దేశంతో నిబంధన చేశాడు కాబట్టి దాంట్లో కొంచెం మంచోళ్ళు ఉన్నారు. దానియేలు లాంటి వాళ్ళు, శాద్రాక్ మేషాక్ అబేద్నెగో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెరకి వెళ్ళిపోతున్నారు, బాబిలోన్ చెరలో ఉన్నారు. బాబిలోన్ రాజు ఏం చేశాడు, వచ్చి యెరూషలేం చుట్టూన్న గోడలను కూలగొట్టాడు, ఆలయంని తగలబెట్టేశాడు. తగలబెట్టినప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశములు ఉన్నాయి కదా, వాళ్ళ శత్రులు మొయాబీలు, ఇదోమీలు, అమోనీయులు, ఫిలిస్తీన్లు, వాళ్ళు దాన్ని బట్టి చాలా సంతోషించారు. మనము మన ఇండియన్ క్రికెట్ టీం గెలిచి తిరిగి వస్తే వరల్డ్ కప్ ఎయిర్పోర్ట్ దగ్గర అందరం కలిసి ఒక మాట పలికి వాళ్ళని, వాళ్ళకి స్వాగతం పలుకుతాం. హిప్పీ పూరే అని అంటాం కదా, హిప్పీ పూరే. హవ్ యూ హర్డ్ అబౌట్ ఇట్? హిప్పీ పూరే ఈజ్ అ విక్టరీ స్లోగన్ అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ హిప్పీ పూరే వెనకాల ఉన్న లోతైన అర్థం ఏంటంటే జెరూసలేం ఇస్ ఫాలన్, ఎరుసలేము కూలిపోయింది. హిప్పీ పూరే అని ఎవరు అరిచారు? ఈ ఇదోమీలు, అమోనీలు, ఫిలిస్తీన్లు, మొయాబీలు. దేవుడు వాళ్ళ ప్రజలను కాపాడుకోలేకపోయాడు. ఆలయంని వచ్చి ఎవరు తగలబెట్టేశారంట? బాబిలోన్ రాజు. ఆయన సొంత ఆలయంని దేవుడు కాపాడుకోలేకపోయాడు. అందుకే దేవుడు ఏమంటున్నారు ఒకసారి తీయండమ్మా, ఎజెకియేలు గ్రంథం 36 అధ్యాయం 21వ వచనం. ఇంకా శాద్రాక్ మేషాక్ అభేదనగో సంఘటన ఇంకా జరగలేదు.
కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా, నా పరిశుద్ధ నామంకి దూషణ కలగదా, నేను చూచి నా నామం విషయమై చింతపడితిని, నా నామం విషయమై చింతపడితిని. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. బాబిలోన్ రాజు విశాలమైన ఒక విగ్రహంని సిద్ధపరుస్తున్నాడు. అమ్మా, ఇజ్రాయెల్ దేశము కొండలు లోయలున్న దేశం, బాబిలోన్ వచ్చి మైదానం. ఇట్స్ ఎ ప్లెయిన్. అంటే ఒక విశాలమైన విగ్రహంని ఎవరన్నా సిద్ధపరుస్తే ఈ కోణ నుంచి ఇంకొక కోణ వరకు అందరికి అది కనిపిస్తుంది, ఎందుకంటే అది మైదానం. ఇజ్రాయెల్ దేశము లోయలు కొండలున్న దేశం, అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినా సరే ఒక కోణలో ఉన్నవాళ్ళు దాన్ని చూడకుండా ఉండొచ్చు, ఇంకొక కోణంలో ఉన్నవాళ్ళు దాన్ని చూడకుండా ఉండొచ్చు. కానీ బాబిలోను అదొక మైదానం, ఎక్కడి నుంచన్నా దాన్ని చూడొచ్చు, ఎందుకంటే అదంత విశాలమైన విగ్రహం. ఏమని ఆజ్ఞాపించాడు బాబిలోన్ రాజు? దీన్ని మీరందరూ పూజించాలి, పూజించకుండా ఉంటే ఏం చేస్తాను, దేంట్లో వేసేస్తాను అని ఆయన బెదిరించాడు, అగ్నిగుండంలో. మరి ఏం చేశారు షాద్రాక్ మేషాక్ అభేద్నెగు? ఏం చేశారు? నిలిచి ఉన్నారు దేవుని కొరకు. మీరు మమ్మల్ని చంపినా సరే రాజుగారు పర్వాలేదు, కానీ మేము విగ్రహారాధన చేయము, నిజమైన దేవుణ్ణి మేము పూజిస్తాం. ఎక్కడున్నారు వీళ్ళు? బాబిలోను. ఎరుసలేము ఏమంట దేవుని నివాస స్థలం. మరి భౌతికంగా చూడాలంటే మరి కొంచెం దూరంలోనే ఉన్నట్టున్నారు, దేవుని ఆలయం దగ్గర నుంచి చాలా దూరంగానే ఉన్నట్టున్నారు, కానీ మానసికంగా ఆత్మికంగా దేవునికి చాలా సమీపంగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు భౌతికంగా? ఎరుసలేంలో ఉన్నారా? అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడున్నారు? బాబిలోన్లో. ఎరుసలేం ఎలా వర్ణించబడింది లేఖనంలో? దేవుని నివాస స్థలం. కానీ ఎరుసలేంలో లేరే వీళ్ళు. బాబిలోన్లో ఉంటూ కూడా మానసికంగా ఆత్మికంగా మాత్రం దేవునికి చాలా సమీపంగా ఉన్నారు, గాలి కూడా దూరట్లేదు వీళ్ళ మధ్యన దేవుని మధ్యన. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను నా ప్రార్థనలో, ప్రభువా గాలి కూడా దూరకూడదు ప్రభువా మన ఇద్దరి మధ్యన అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏమైనా గాలి దూరితే మొటికాయలు వేయి నాకు పర్వాలేదు, ఎందుకంటే మొటికాయలు తింటే మనకు మేలు. చిన్న తప్పు చిన్న తప్పుగానే ఉండిపోతుంది, లేకపోతే దేవుడు మొటికాయలు వేయకుండా ఉంటే ఇంకా పెద్ద తప్పులు చేస్తాం మనం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వీళ్ళు భౌతికంగా దూరంలో ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మికంగా దగ్గర ఉన్నారు. ఇప్పటివరకు చూసిన కేసెస్ ఎలాగున్నాయంటే భౌతికంగా దేవునికి దగ్గర ఉన్నట్టు, కానీ మానసికంగా ఆత్మికంగా దూరం ఉన్నట్టు. కానీ యెరూషలేం నివాస స్థలం, దేవుని నివాస స్థలం నుంచి దూరమై షాద్రాక్ మేషాక్ అభేద్నెగో వాళ్ళ జీవిత నడక చేత, వాళ్ళ మాటల చేత, వాళ్ళ ప్రవర్తన చేత ఏం ఏమి రుజువుపరుస్తున్నారంటే, మేము మానసికంగా ఆత్మికంగా మాత్రము దేవునికి సమీపంగా ఉన్నాం, మా ప్రాణం కూడా పోగొట్టుకుటకు సిద్ధంగా ఉన్నాం, కానీ విగ్రహారాధన మేము చేయం. మా ఏం చేసిండమ్మా సాతానుడు యోబు పట్ల? ఏం చేసిండు? నేరములు మోపిండు కదా. చూడు ప్రభువా, నువ్వు దీవిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, దీవెనలను తీసివేసేయి చూద్దామేమవుతుందో. ఏలి చేసిండా? మరి మొయాబీలు అమోనీలు ఫిలిస్తీన్లు ఇదోమీలే గెలి చేస్తుంటే పరలోకంలో గెలి చేయడా సాతానుడు? వాగ్దాన దేశం ఇచ్చినావు అబ్రహాం సంతానంకి, నువ్వు వాళ్ళ విగ్రహారాధన చేసిరి, నిన్ను విడిచిపెట్టిండ్రు అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తారు సాతానుడికి? శాద్రాక్ మేషాక్ అభేద్నెగోని చూపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు గేలి చేస్తున్నావు కదా ఇజ్రాయిలీల పట్ల, ఈ ఇజ్రాయిలీ ముగ్గురు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రాణంని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నన్ను విడిచిపెట్టుటకు సిద్ధంగా లేరు. నువ్వు వేరే ఇజ్రాయిలీలు విగ్రహారాధన చేశారు అని గేలి చేస్తున్నావు కదా, వీళ్ళు విగ్రహారాధనకి విరోధంగా నిలిచి ఉన్నారు, ప్రాణం కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా జాగ్రత్తగా వినండి, ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమని గెలి చేశారు వాళ్ళు? దేవుడు ఆయన ఆలయముని తగలబెట్టుటకు బాబిలోన్ రాజు వచ్చినప్పుడు కాపాడుకోలేకపోయాడు. ఏం చేశాడు బాబిలోన్ రాజు? తగలబెట్టాడు కదా ఆలయంని, అది కూడా దేవుడు శిక్షించాడు.
ఆయన భద్రతని కాపుదలని తీసేశాడు. వీళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు కాబట్టి, అందుకు దేవుని భద్రత కాపుదల లేదు కాబట్టి ఆ బాబిలోన్ రాజు లోపల దూరాడు, యెరూషలేం లోపల ఆలయంని తగలబెట్టాడు. అది దేవుని కార్యమే. కానీ వాళ్ళు ఎలాగ గెలి చేస్తున్నారు, ఇదోమీలు, మోయాబీలు, మోమోనీయులు, ఫిలిస్తీన్లు. దేవుడు ఆయన ఆలయంని కాపాడుకోలేకపోయాడు. బాబిలోన్ రాజు వచ్చాడు, దాన్ని కాల్చి వేసేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా అదే దేవుడు బాబిలోన్లో? అదే అగ్నిగుండ నుంచి కాపాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవునా కదా, అగ్ని నుంచి కదా కాపాడేది. దేని నుంచి కాపాడుతున్నాడమ్మా? అగ్ని నుంచే. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? వీళ్ళు దూరం అయి ఉన్నా సరే దగ్గర ఉన్నారు. ఎవరు? షాద్రాక్ మేషాకు అభినందనలు. ఇంకా ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆ సమయంలో బాబిలోను ప్రపంచంనే పరిపాలిస్తున్నది. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను, ఈ లోకంలోని పరిపాలించిన 6 రాజ్యములు సమయం అనుసారంగా మీరు చెప్పండి. ఇప్పటివరకు మీరు అందరు బయహాట్ చేసి ఉండొచ్చు. మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోన్, దాని తర్వాత మాదియ పార్సికులు, 5వ రాజ్యము గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యము రోమా రాజ్యం, 7వ రాజ్యం రాబోతుంది క్రీస్తు విరోధి రాజ్యం. సో బాబిలోను లోకంనే పరిపాలిస్తుంది. సో ఇదోమీలను కూడా పరిపాలిస్తున్నది, అమోనియులను కూడా పరిపాలిస్తున్నది, ఫిలిస్తీన్లను కూడా పరిపాలిస్తున్నది, మోయాబీలను కూడా పరిపాలిస్తున్నది. ఈ అద్భుతం జరిగిన తర్వాత షాద్రాక్ మేషాక్ అబేద్నెగో అగ్నిగుండం నుంచి రక్షించబడిన తర్వాత బాబిలోను రాజు ఏం నియమిస్తున్నాడు ఒకసారి చూద్దామా? తీయండి 3వ అధ్యాయం చివరి 3 వచనాలు. దానియేల్ గ్రంథం 3వ అధ్యాయం చివరి 3 వచనాలు. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, పూజార్హుడు ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందని తమ దేహములను అప్పగించి, దేహములను అప్పజెప్పి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు. ఇంత గొప్పగా రక్షించుటకు సమర్థుడు దేవుడు, దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు గాక వేరే ఎవరు కూడా ఈ పని చేయలేరు. కాగా ఏ జనుల్లో గాని, ఏ జనుల్లో గాని, రాష్ట్రములో గాని మోయాబీలుండని, అమోనీలుండని, ఫిలిస్తీన్లుండని, ఇదోమీలుండని ఎవరున్నా సరే, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించును, హిపిపురి అని ఎవరెవరు అర్చును, వాడు తుత్తునీయులుగా చేయబడును, వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునా నేను, వాని ఇల్లు ఎలాగుండును. ఇప్పుడు మోయాబీలు, అమోనీలు, ఫిలిస్తీన్లు, ఇదోమీలకు ధైర్యం చేస్తాం హిపిపురే అని అర్చుటకు అడుగుతారా మిమ్మల్ని? ఎందుకమ్మా? దేవుని నామం ఎవరి వలన మహిమపరచబడింది? ఎవరు యెరూషలేం నుంచి దూరమైన స్థానంలో ఉన్నారో వాళ్ళు ఏం రుజువుపరిచారమ్మా? మానసికంగా, ఆత్మీకంగా దేవునికి చాలా దగ్గరున్నారని. అమ్మా, ఈ మాట చాలా ముఖ్యమైనది. ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు గారు మన పట్ల కోరుకునేది ఏంటంటే, మీరు ఎక్కడున్నారో అక్కడ వెలుగై ఉప్పై ఉండండి. ఆదివారము, సండే అందరు కూడా చర్చ్కి వస్తున్నారు. మండే నుంచి సాటర్డే మీ ఆఫీసెస్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, బిజినెస్ ప్లేసెస్కి వెళ్తారు. అక్కడ చుట్టుపక్కల బహుశా మీకు క్రైస్తవులు కనిపించరు, స్తుతి పాటలు ఎవరు పాడేది మీకు వినిపించదు, చర్చ్ వాతావరణం మీకు కనిపించకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆ సమయంలో, ఆ పరిస్థితిలో మానసికంగా, ఆత్మీకంగా దేవునికి మీరు సమీపంగా ఉన్నారని మంచి సాక్షులై అక్కడ మీరు జీవిస్తున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ అ ఛాలెంజ్ విచ్ గాడ్ ఈస్ పోజింగ్ టు అస్. మీ ఆఫీసెస్లో స్తుతి పాటలు వినిపిస్తాయి, రాగానే 3 పాటల తర్వాత వాక్య భాగం చదవటం, సాక్ష్యం వినిపించటం, పాస్టర్ గారి నుంచోని వాక్య పరిచయం చేయటం మీ ఆఫీసులో జరుగుతుందా? జరగదు కదా. మీ స్కూల్స్లో జరుగుతుందా? మీ కాలేజెస్లో జరుగుతుందా? మీ బిజినెస్ ప్లేసెస్లో జరుగుతుందా? బహుశా
అవి మీకు కనిపించకుండా ఉండొచ్చు, కానీ అక్కడ శాద్రాక్ మేషాక్ అభేదనగో వలె మీరు దేవునికి సమీపంగా ఉన్నారు, మానసికంగా ఆత్మీకంగా సమీపంగా ఉన్నారు అంటే ఎలాగ నిలిచి ఉంటారు? అపవిత్రతతో మీరు రాసి పడరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను కూడా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేశాను, అందరు కూడా లంచం తీసుకొని ఉండి ఉండొచ్చు, కానీ నేను లంచం తీసుకునేవాడిని కాదు. కాలేజెస్లో చదువుకునేటప్పుడు అప్పుడే నేను మారు మనసు పొందాను. అందరు కూడా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళే సమయంలో నేను సినిమాలకు వెళ్ళేవాడిని కాదు. వాళ్ళు చిల్లర్లు జోకులు చేస్తూ వల్గర్ జోక్స్ చేస్తూ నవ్వే సమయంలో నేను వాళ్ళతో పాటు కలిసి నవ్వేవాడిని కాదు. అక్కడ నాకు చర్చి పాటలు వినిపిస్తున్నాయా కాలేజీలో? కాదు కదా. కానీ నేను దేవునికి సమీపంగా ఉన్నానా, మానసికంగా ఆత్మికంగా దగ్గరున్నానా అనేది నా జీవిత నడక చేత ప్రజలు గమనించగలుగుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యు విల్ నాట్ బి ఇన్ ద చర్చ్ 7 days ఇన్ అ వీక్. ఓకే, వారకొడికలకి అందరు రాండి, ట్యూస్డే బైబుల్ స్టడీకి అందరు రాండి, వెనస్డేకి రాండి, థర్స్డే మీటింగ్కి రాండి, యూత్ మీటింగ్కి రాండి, కానీ సాయంత్రం వేళ వస్తారు. మీరు కూడా మీ ఉద్యోగాలు చేసుకోవాలి కదా, వ్యాపారాలు చేసుకోవాలి కదా, స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి కదా. సో అక్కడ వెళ్తూ ఉంటారు. శాద్రాక్ మేషాక్ అభేదనగో వలె దేవుడు మీకు ఒక చిన్న బాబిలోన్ ఇస్తాడు, కానీ ఆ బాబిలోన్లో దేవుణ్ణి మీరు ఎలాగ మహిమపరుస్తున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మన ముందున్న సవాలు. 4 సందర్భాలు మనం చూసాం, ట్రీ, టాబెర్నాకిల్, టెంపుల్ అండ్ టీమ్. అక్కడ మనం చూసిన చాలా దుఃఖించే విషయం ఏంటంటే వాళ్ళందరూ భౌతికంగా దేవునికి సమీపంగా ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మికంగా దూరంలో ఉన్నారు. కానీ 5వ సంఘటనకు మనం వచ్చినాము, టెస్టిమని. అక్కడ యెరూషలేము నుంచి దూరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, దూరమైన ప్రాంతంలో, దూరమైన దేశంలో వాళ్ళు ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మికంగా మాత్రం దేవునికి సమీపంగా ఉన్నారు. సో హౌ డిడ్ ఐ స్టార్ట్ మై మెసేజ్? నియర్ అండ్ ఫార్. నియర్గా ఉంటూ దూరమై ఉండొచ్చా? దూరమై ఉండి కూడా దగ్గర ఉండొచ్చా? ఉండొచ్చు, ఉండొచ్చు. అరి ఆల్ వ్యక్తి, ఈ ఒక్క మాట నేను చేస్తున్నాను, ఎందుకంటే నేను 41 సంవత్సరములు ప్రభుత్వం నడుచుకొని అనేక సందర్భాల్లో కౌన్సిలింగ్ కూడా చేశాను. భార్యాభర్తలు వస్తారు, ఒకే రూఫ్ కింద ఉంటున్నామండి, కానీ మానసికంగా ఆత్మీకంగా దూరంలో ఉన్నామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర, భార్యాభర్తలు. క్రైస్తవులకి అటువంటి విషయాలు ఎప్పుడూ లభించకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబంని చూసి, జాగ్రత్తగా వినండి, ఒక కుటుంబంని చూసి, ఒక క్రైస్తవ కుటుంబంని చూసి, ఒక భార్యాభర్త దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారో అది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక్కరొక్కరి పట్ల ప్రేమ కూడా కనిపిస్తుంది దాంట్లో. ఆర్ యు అండర్స్టాండింగ్? భార్యాభర్తలు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే ఒకరొకరి పట్ల కూడా ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటారు. అప్పుడు వాళ్ళ సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుంది అన్యుల మధ్యన. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 41 సంవత్సరం నేను పరిచర్యలో ఉన్నాను, సారీ, క్రైస్తవునిగా జీవిస్తున్నాను, 20 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను. అనేకులకు కౌన్సిలింగ్ ఇచ్చాను. కొంతమంది వచ్చి మాటలు చెప్పినప్పుడు నాకు చాలా దుఃఖిస్తుంది. వాళ్ళు నాతో పంచుకోవాలంటే వాళ్ళకు కూడా దుఃఖిస్తూ ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటున్నామండి, కానీ మానసికంగా ఆత్మికంగా ఒకే చోటలో లేము అని అంటుంటారు. సో అటువంటి పరిస్థితులు క్రైస్తవులకు ఎప్పుడూ లభించకూడదు. వాళ్ళు వాళ్ళని పరీక్షించుకోవాలి, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ఇద్దరు కలిసి ప్రేమిస్తే ఏమవుతుందమ్మా? ఇంట్లో సమాధానం ఉంటుంది, అన్యుల మధ్యన మన సాక్ష్యం గొప్పగా ఉంటుంది. లేకపోతే మనం అన్యుల మధ్యన వెళ్ళి భార్యాభర్తలుగా కొట్లాడుకొని అన్యుల మధ్యన వెళ్ళి యేసు నమ్ముకోండి అని సువార్త బోధిస్తే వాళ్ళు ఏమంటారు? మీ ఇంటిని మొదట్లో మీరు చక్కపరచుకోండి, దాని తర్వాత వచ్చి మాకు సువార్త బోధించండి అని అంటారు. సో లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మనం మనల్ని పరీక్షించుకుందాం. ఈరోజు మనం ఫోకస్ చేసిన టీస్ ఏంటో చెప్పండి అమ్మా. ట్రీ, టాబెర్నాకిల్, టెంపుల్, టీమ్ అండ్ టెస్టిమనీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండి ఉండవచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు.
అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మై మార్గమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేమే సుక్రీస్తు పరిశుద్ధమైన నామను వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.